अंदर की नमस्कार ఈరోజు మళ్ళీ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అచ్చెన్నాయుడు గారి మీదకి మారనాయుధాలతో దాడి చేయడానికి వచ్చి నానా బూతులు తిట్టినటువంటి వ్యక్తినేమో చక్కగా పోలీస్ ఎస్కార్ట్తో ఆయన తిరుగుతుంటే దవాడ శ్రీనివాస్ గారు అతని బంధువుతో చక్కగా ఎక్కడ పొరపాటు మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టడం మీద ఇది బలహీన వర్గాల్ని తొక్కిసే కుట్ర. ఇది అచ్చెన్నాయుడు ఒక్కడి విషయం కాదు, రాష్ట్రంలో బలహీన వర్గాలకి పదవి వచ్చింది. బలహీన వర్గాల వారు ఎవరు కూడా అందనం ఎక్కకూడదు, పై స్థాయి పదవుల్లో బలహీన వర్గాలు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టి తప్పుడు కేసు మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రమా లేకపోతే రావణ రాష్ట్రమా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రావణ రాష్ట్రంలాగా ఉంది ఇది. ఉత్తరాంధ్ర భూపకాసురుడు విజయసాయిరెడ్డి గారి ఇవాళ నిమ్మాడ పర్యటన. చంద్రబాబు నాయుడు గారు రాముల వారి తల నరికితే అక్కడికి కార్యక్రమానికి చూడడానికి వెళ్ళి పర్యవేక్షించడానికి వెళ్తే అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు అక్కడికి వెళ్ళి ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి ద్వేషాలు పెంచాడు. మళ్ళీ ఇవాళ నిమ్మాడల పర్యటన అంటే ఉత్తరాంధ్రాన్ని ప్రశాంతంగా ఉన్నారా విజయసాయిరెడ్డి గారు? మీరు ఎందుకు ఉత్తరాంధ్ర ప్రజల మీద మీ కోపం? ఉత్తరాంధ్ర తగలబెడితే మీరు పైశాచిక ఆనందం పొందడానిక ఉత్తరాంధ్రాన్ని తగలబెడుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఇవాళ మీకు నిమ్మాడలో ఏం పని? నిమ్మాడలో పర్యటించడానికి ఏ హక్కు ఉంది మీకు? తప్పుడు కేసు పెట్టి లోపడేసినందుకు నిమ్మాడలో పర్యటిస్తున్నారా? అక్కడ దువ్వారి శ్రీనివాసుని మరోసారి మారనాయుధాలతో పంపించి అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద దాడి చేపించడానిక ఏ ఉద్దేశంతో ఇవాళ నిమ్మాడ మీరు వెళ్తున్నారు? పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. విజయసాయిరెడ్డి గారు కానీ నిమ్మాడ పర్యటన చేస్తే శాంతి భద్రతకి విఘాతం కలిగిద్ది, కాబట్టి ఆ పర్యటనను ఆఫ్ చేయడమే కాకుండా విజయసాయిరెడ్డి అంటే వ్యక్తులు ఎన్నికలు జరిగేటప్పుడు బయట ఉంటే ఎన్నికలకు అంతరాయం కలిగింది కాబట్టి విజయసాయిరెడ్డి గారికి ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో, ఏదైతే ఏటుగా ఎన్ని కేసుల్లో ఉన్నాడో అవన్నీ కూడా కోర్టులు రద్దు చేసి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారిది ఒక పికిల్ మెంటాలిటీ, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం ఉన్నాడు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ప్రశాంతతకు మారిపోయారు. వాళ్ళ జీవన శైలి ప్రశాంతంగా ఉందాం అనుకునే వ్యక్తులు అలాంటి ఉత్తరాంధ్రలో కారు చిచ్చు పెట్టడమే కాకుండా పైశాచిక ఆనందం, స్పైడర్ అనే సినిమా చూసాం అందులో భైరవుడు అని ఉంటాడు, ఊళ్ళో అందరూ చనిపోయి ఏడుస్తుంటే నవ్వుతూ ఉంటాడు, అలా ఉంది మన విజయసాయిరెడ్డి గారి ప్రవర్తన. ఇవాళ నిమ్మాడు మీరు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని తప్పుడు కేసి లోపడేయించి మీరు మళ్ళీ నిమ్మాడ పర్యటన చేయడం అంటే మళ్ళీ ద్వేషాలు రెచ్చగొట్టడం ఏదో ఒకటి చేయడమేక ప్రభుత్వానికి కూడా అల్టిమేట్ ఇస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, అచ్చెన్నాయుడు గారిని బేషరతుగా 24 గంటల్లో కానీ ఆయన మీద తప్పుడు కేసులు ఉపసంహరించుకొని అతన్ని విడుదల చేయకపోతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇవాళ ఫస్ట్ ఫేజ్ నామినేషన్లు అన్నీ కూడా రాష్ట్రం మొత్తం కూడా వీళ్ళెంత బెదిరించినా సరే బెదరకుండా వేశారు. ఇక సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నాయి, వీటిల్లో కూడా వేస్తానికి అందరూ రెడీగా ఉన్నారు.
మన బెదిరింపులకి భయపడట్లేదు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా పట్టుదలతో ఉన్నారని ఒక ఉద్దేశంతో ఈ డ్రామా అంతా ఆడి ఇవాళ అచ్చెన్నాయుడు గారిని మళ్ళీ లోపడేస్తే మళ్ళీ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భయపడి ఈ మూడు పేసుల్లో జరగబోయే నామినేషన్లకి దూరంగా ఉంటారని ఒక తప్పుడు ఆలోచనతో తప్పుడు దురుద్దేశంతో ఈ కార్యక్రమానికి పాల్పడ్డారు. ఏ ఉత్తరాంధ్ర ప్రశాంతంగా ఉన్న విజయసాయిరెడ్డి గారికి ఇష్టం లేదా? ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి వచ్చి ఇవాళ నెమ్మాడలో పర్యటన అన్నారు. పోలీసు వారు ఎలా పర్మిషన్ ఇస్తారు విజయసాయిరెడ్డికి? విజయసాయిరెడ్డికి కానీ పర్మిషన్ ఇస్తే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నాకు కూడా పర్మిషన్ ఇవ్వాలి. నేను కూడా నిమ్మాడు వెళ్తా. నేను కూడా అచ్చెన్నాయుడు గారి కుటుంబాన్ని పరామర్శిస్తా. ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో బయట వ్యక్తులు రాకూడదు కాబట్టి మేము వెళ్ళకుండా మాట్లాడుతున్నాం. మరి విజయసారి ఇట్లాంటి వ్యక్తులు నిమ్మాడలో పర్యటించి ప్రజలను రచ్చగొట్టే విధంగా ఉంటే పోలీసు వారు ఏం చేస్తున్నారు? అందుకే మేము చెప్తున్నాం, ఎన్నికలయ్యేంతవరకు కూడా ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో, ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు త్వరలో ఉంటాయో, ఏదైతే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉంటాయో, అప్పటి వరకు విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి బెయిలు రద్దు చేయాలి. ఇలాంటి వ్యక్తులు బయట తిరగడానికి సరిపోరు. వీళ్ళు బయట ఉంటే విద్వేషాలు రెచ్చగొడతారు, కులాలను రెచ్చగొడతారు, మతాలను రెచ్చగొడతారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, బేషరత్తుగా అచ్చెన్నాయుడు గారిని రిలీజ్ చేయాలి. లేదంటే తెలుగుదేశం పార్టీ కన్నెర్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిద్ది. ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నారు మీరు, మేము ఫస్ట్లో ఎలాగున్నారో ఇప్పుడు ఎలాగున్నారో. పిల్లినన్న గదిలో పెట్టి కొడితే పులైపోయిద్ది. కానీ మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సహనాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల సహనాన్ని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సహనాన్ని, మంచితనాన్ని మీరేదో చేతకాంతనం అనుకుంటున్నారేమో. మేము ప్రజల గురించి ఆలోచించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సహనంతో ఆయన ఓర్పు పట్టబడినాడు. పట్టాం. మీ అందరికి కూడా వడ్డీతో సహా మీరు చేసిన దానికి అట్టేసి నమ్మక అట్టున్నారా? ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరిని ఉపేక్షించేదే లేదు. ఇప్పటికైనా పోలీసులు కలగజేసుకొని విజయసాయిరెడ్డి పర్యటనని రద్దు చేసే విధంగా చూడాలని మీడియా ద్వారా పోలీసు వారిని కోరుకుంటున్నాను.